ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇండియాలో హోలీ సెలబ్రేషన్స్ మీ అందరికీ తెలిసిందే, మరి యుఎస్ లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, మన వాళ్ళందరూ కలిసి హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఒక్క తెలుగు వారనే కాదు నిజంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సెలబ్రేషన్స్కి వచ్చి అందరూ కలిసి సెలబ్రేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నాట్ ఈవెన్ హోలీ, ఏ పండగనైనా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మరి ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయనేవి మీకు చూపిస్తాను, పదండి. ఇది ఫ్లోరిడా స్టేట్ లో ఓర్లాండోలో వన్ ఆఫ్ ద పార్క్. ఈ పార్క్ లో మన భారతీయులందరూ కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇండియాలో కంటే ఎక్కువ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంత ఊరుకు సొంత దేశానికి దూరంగా ఉన్నామన్న భావనతోనేమో భారతీయ పండుగలన్నిటిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. తమ పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలపాలనే ఉద్దేశంతో కుటుంబంలోని సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఓర్లాండోలో దగ్గరలో ఉన్నటువంటి భారతీయులందరూ ముందుగా అనుకుని వారికి అనుకూలంగా ఉన్నటువంటి వీకెండ్లో ఈ పార్క్లో హంగామా చేశారు. కేవలం తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా పిల్ల పాపలతో, ఆట పాటలతో, విందు వినోదాలతో, డీజే డప్పు వాయిద్యాలతో హోలీ సందడి చేశారు. యుఎస్లో మన వారందరూ వివిధ అసోసియేషన్ల పేరిట ఒకటవుతూ ఉంటారు. అలాంటి ఓ అసోసియేషన్ కాపీ. ఇది డాక్టర్లకు సంబంధించింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఇండియన్ ఆర్జిన్, వీరు ప్రత్యేకంగా ఈ హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. వీరు డీజే డప్పు డ్రమ్ము వాయిద్యాలతో పాల్గొన్నారు. భారతీయ పండుగల గురించి, వారి సంబరాల గురించి ఉత్సాహంగా వివరించారు. We in Central Florida, we are trying to do as much as we can. Lot of community work, lot of fun work. And without all these people, this is not possible. Dr. Rangaraj, he was our DJ, awesome DJ. Yay! Ramesh Reddy, anytime there for help. Yeah. Hey. We have Jayesh, our dhol guy. Without him, this program was nothing. Happy Holi. It has been an amazing event. I've been part of this for last 2 years. Dr. Alka and our master DJ, I would say, he rolls the crowd, and we had like around 150 people enjoying on the beats of dhols and his music. So it was a great event, and we look forward for some more events and serving the community. Thank you so much. So ఇండియాలో మిస్ అవుతున్నా ఫీలింగ్ ఉంటుందా మీకు ఎప్పుడైనా? మేమో ఇండియా కన్నా ఎక్కువ ఇక్కడే పండుగలు చేసుకుంటాము. యాక్చువల్ ఇండియాలో ఇంతగా చేసుకోరని నేను అనుకుంటున్నాను. ఐ జస్ట్ వెంట్ రీసెంట్లీ టు ఇండియా అండ్ ఐ థింక్ వీఆర్ సెలబ్రేటింగ్ మోర్ ఈవెంట్స్ అండ్ మోర్ ఫెస్టివల్స్ దాన్ ఇన్ ఇండియా అండ్ వీఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్. ఏ పండగ మిస్ అవ్వకుండా, ఇంక్లూడింగ్ హోలీ, దసరా, దివాళీ, ఉగాది, యు నేమ్ ఇట్, ఈవెన్ పంజాబీ ఫెస్టివల్స్, ఇండియన్ ఫెస్టివల్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో వీ సెలబ్రేట్ ఎవ్రీథింగ్ హియర్. Happy Holi to everybody. First of all, thank you very much for providing us the platform to expose the excellent coverage that you guys provide to the Kapi events. Kapi, as I've been told, is not a sister but actually a subcommittee of American Association of Physicians of Indian Origin. This is a mini India andi ma degar unnadi memu telugu gujarati punjabi me andaram we all feel like we are a part of India. అంతే, ఇక్కడ భాషకి తారతమ్యం లేదు. అందరూ మన వాళ్ళే, మన భారత నాగరికత, మన సంస్కృతి, మన మ్యూజిక్, దట్స్ ద ప్రయారిటీ హియర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, అసలు కొన్ని పండగలు అయితే వాళ్ళు చెప్పడం ఇండియాలోనే తక్కువ చేసుకుంటారేమో, ఎందుకంటే దేశం కానీ దేశంలోకి వచ్చి మన కల్చర్ని మిస్ అవ్వకూడదని చెప్పి ప్రతి పండగని కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నది హోలీ అన్నమాట. హోలీ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా ఆ టైంని స్పెండ్ చేసి, సో ఏంటంటే ఎన్ని ప్రెజర్స్ ఉన్నా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక మెకానికల్ లైఫ్లో బతుకుతున్నప్పటికీ కూడా, సో ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ కలిస్తేనే పండగ కాబట్టి ఒక ఈవెంట్ అనేది ఇంత గొప్పగా చేసుకుని నెక్స్ట్ వాళ్ళ కిడ్స్తో ఉండి వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి ఎలాంటి పండగల్ని మిస్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారనే చెప్పాలి. సో చాలా బ్యూటిఫుల్గా జరిగింది కదా, మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒక పార్క్ అన్నమాట. ఇది ఒక పార్క్లో తీసుకుని సో అందరూ కలిసి ఒక గ్రూప్గా ఈ ఈవెంట్ అనేది
సెలబ్రేట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చాం. సో నేనున్న ప్లేస్ నుంచి ఈవెంట్ ఆల్మోస్ట్ 2 అవర్స్. సో 2 అవర్స్ అంటే నైట్ ఈవెంట్ అంతా అయ్యేసరికి దగ్గరగా 11:30 అయిపోతుంది. 11:30 అంటే మళ్ళీ వెళ్ళేసరికి 1:00. సో రిస్క్ కాబట్టి ఇక్కడే షర్టన్ హోటల్ ఉంది, ఇక్కడ రూమ్ తీసుకుని మనం లోపలికి వెళ్ళి చెక్ఇన్ చేసేసి ఆ తర్వాత మనం ఈవెంట్కి వెళ్ళి మొత్తం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మొత్తం చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ అయితే చెక్ఇన్ చేద్దాం. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ ఇప్పుడు మీ యుఎస్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్లోరిడా, నేను మీ ప్రశాంతి. యుఎస్ లోనే ఫస్ట్ షో ఉమెన్స్ డేతోనే స్టార్ట్ అవుతుంది సుమన్ టీవీలో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ది షో. సో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ యుఎస్లో ఎలా జరుగుతాయి, మనం ప్రెసెంట్ ఓర్లాండోలో ఒక కన్వెన్షన్ హాల్కి వచ్చాం. సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, యుఎస్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను, పదండి. లో చూస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ కన్వెన్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనీతో ముడిపడే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పార్టీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వాళ్ళకి ఒక పర్టికులర్గా ఒక టికెట్ టోకెన్ అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతారు. సో అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా సో బోర్ అవ్వకుండా ఉండాలి, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా షాపింగ్ చేసుకోవాలి, మంచి మంచి డిజైనర్ శారీస్ కూడా తీసుకోవాలని ఉంటుంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి జ్యువెలరీ కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అసలు నిజంగానే ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుంది అనుకోవడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఈ జ్యువెలరీ అంతా కూడా మన తెలుగు వాళ్ళందరికీ, మన కల్చర్కి సంబంధించి, మన డ్రెస్సింగ్ సంబంధించి అన్ని సూటబుల్ అవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శారీస్ కూడా అవైలబుల్ ఉంది. ఏంటి, యుఎస్లో శారీస్ కూడా దొరుకుతాయా? ఓ మై గాడ్, నాకైతే రియల్లీ కొత్తగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా నిజంగా యుఎస్లో నుంచే ఇక్కడే డిజైన్ చేస్తారా, లేదంటే ఇక్కడ పర్టికులర్గా తయారు చేస్తారా, లేకపోతే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా అనేవి తెలుసుకుందాం తర్వాత. అలాగే ఇక్కడ చూస్తే హోమ్ డెకర్స్, సో వావ్ చాలా బాగుంది. చూసారు కదా చిన్న చిన్న పీటలు, హోమ్ డెకర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. సో మనకి ఏదైనా గృహప్రవేశం లాంటివి ఏదైనా జరిగినప్పుడు మన ఇంటిని చాలా బ్యూటిఫుల్గా చూపించుకోవాలని అనుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా యుఎస్ ఇండియాలో నుంచి తెప్పించుకోవడం అనేది ఆ టైము ఆ షిఫ్టింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో అలాంటిది ఏమీ లేకుండా ఇలాంటి ఈవెంట్స్లో ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. సో చూసారు కదా హోమ్ డెకర్కి సంబంధించిన అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైనింగ్ అంతా. సో దీపాలు కూడా ఉన్నాయి, ఇక్కడ కుందులు చూస్తున్నారు కదా. సో ఇక్కడ కుందులు కూడా చాలా మన ఇండియాలో ఎలా ఉంటే సేమ్ అట్లాంటివి ఇక్కడ తీసి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అండ్ శారీ కలెక్షన్, సో శారీ కలెక్షన్ చూసారే కదా. సో ఇక్కడ ఉమెన్స్ అందరినీ చూస్తుంటే మన ఇండియన్ కల్చర్ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చీర కట్టుకుని మన తెలుగుదనాన్ని చూపించే విధంగా అందరూ కూడా ఉన్నారు, వెరీ ప్రెటీ అనమాట. సో ఇంకా మరిన్ని వీడియోస్ అన్ని మరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లోపల చాలా ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తాను, పదండి. మందిని ఒకే చోట కలిపింది అంటే ఖచ్చితంగా మనం గట్టిగా చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే 3 అక్షరాలు ఇండియా. మన భారత్ అనే పదం ఈ రోజున ఆటాను కానీ ఇంతమందిని ఒకే వేదికపై మనం చూడగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఇండియా అనే ఒక 3 అక్షరాల ఎమోషన్. సో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నప్పుడు మన సాంప్రదాయం మీ అందరికీ తెలిసిందే కదా, ముఖ్యంగా ఏదైనా ఒక ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు దీపంతో స్టార్ట్ చేస్తాం. దీపారాధన అనేది జరిగిన తర్వాత ఆ కార్యక్రమం అనేది మొదలవడం జరుగుతుంది. సో దీపం స్టార్ట్ చేశాక కల్చరల్ ఈవెంట్స్ కానీ పార్టీస్ కానీ అన్నీ కూడా మీకు 1 బై 1 చూపిస్తాను. ఎంత
చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా. ఇది నిజంగానే యుఎస్ లోనే ఉన్నాం, ఇండియాలో లేము, ఏ కేరళలోని లేము, మనం ఖచ్చితంగా అమెరికాలోనే ఆట సెలబ్రేషన్స్ లో ఉన్నాం. మీరందరూ ఇదంతా చూస్తుంటే మేబీ ఇండియా వచ్చారేమో అనుకున్నారు. ఇండియా కాదండి, ఇది ఖచ్చితంగా యుఎస్ఏ. యుఎస్ లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి కల్చర్, నాట్ ఈవెన్ తెలుగు, కన్నడ, మలయాళం, అందరూ కలిస్తేనే మన భారతదేశం. మన భారతదేశ సమ్మేళనం అంటేనే మిశ్రమ సమ్మేళనం. భారతదేశం అంటేనే మిశ్రమమైనటువంటి మన కల్చర్ ఇది. ఇక్కడ చూస్తుంటే కేరళ స్టైల్, కన్నడ, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది నాట్ ఈవెన్ తెలుగు అండి, మొత్తం భారతదేశంలో ప్రతి మహిళలకు అందరికీ వస్తుంది. సో ఈరోజు ఇంత బ్యూటిఫుల్ గా ప్రతి ఒక్కరు మనకి కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. And all the best, Suman TV. All the best. All the best. Good evening, Orlando. Now you're talking. Okay, I'm going to start with a trivia here. What flies when it's born, lies down when it's alive, and runs down when it's dead? That's a good one, but it's not bad, right? It applies more to up north. I'm repeating the question again. What flies when it's born, lies down when it's alive, and runs when it's dead? Yep, snowflake. Someone, I heard it from someone back there. Perfect. Oh, Deepa, it's you. No, you don't need to. But thank you so much. Give a big round of applause to Deepa. She's paying attention. Thank you. Okay, now I'm going to say good evening again. I see a lot of pretty ladies here and few gentlemen spotted around like here and there. Welcome, beautiful Orlando, to see and I'm not sure how many of you were here last year for the same ARTA program, but for those of you who are not here, it was a huge grand success. So we already set the bar up here. Did you guys see me? We already set the bar up here. So this year has to be a super duper year. Kabatti mana tagedala. Feeding the homeless at hospitals, innumerable instances where you can volunteer and be of help to others, that would improve your self-image and give you tenfold whatever energy you are putting into it. సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ వినోదమే ఉంటుందా? విందు కూడా ఉంటుంది కదా. అసలు విందు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. సో బిర్యానీ చూస్తున్నారు కదా, బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. సో బిర్యానీతో పాటు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ అలిసిపోయి అలిసిపోయి ఉన్నారు కదా ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు ఖచ్చితంగా తినడానికి వచ్చి ఆత్మారాముడు సంతృప్తి చెందితేనే కానీ మనం ఫైనల్ గా సంతృప్తి చెందాం. సో ఇది ఈ రోజు స్పెషల్స్.